నామినేషన్స్లో ఈ వారం 10 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా, అంటే అనిల్, అరియానా అలాగే కెప్టెన్ అఖిల్ ఇద్దరు ముగ్గురు కూడా సేవ్ అయిపోయారు. ఇక వీళ్ళల్లో కనుక మనం చూసినట్టయితే శివ, బిందు ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ జోన్లో ఉన్నారు. అంటే ఎక్కడ ఓటింగ్ చూసినా కూడా వాళ్ళదే టాప్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక చోట బిందు హైయెస్ట్లో ఉంటే మరొక చోట శివ హైయెస్ట్లో ఉన్నారు. మొత్తానికైతే వీళ్ళిద్దరు హైయెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మిత్ర అలాగే శ్రవంతి వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయడు బిగ్ బాస్. సో వీళ్ళిద్దరూ లీస్ట్లో ఉన్నా కూడా లీస్ట్ని తీసేసి మనం మిగతా వాళ్ళని మాత్రమే కౌంట్ చేసుకోవాలి. ఎందుకనంటే లాస్ట్ వీక్ మిత్ర శ్రవంతి లీస్ట్లో ఉంటే వీళ్ళ తర్వాత లీస్ట్లో తేజస్విని ఉంది. అలాగే మనం కనుక చూసినట్టయితే ఆ తర్వాత అంతకు మునుపు వారం అంటే మిత్ర శ్రవంతి ఇద్దరు కన్నా వీక్గా సరయు ఉంది. సో సరయు ఎలిమినేట్ అయిపోయింది. ఇలాగ మిత్రాని శ్రవంతిని తీసేస్తే ఎవరు లీస్ట్లో ఉంటారో వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు. మరి ఈ వారం ఎవరున్నారో ఒకసారి చూద్దాం. ఇక అక్కడ ఇద్దరు అంటే బిందు శివాని తీసేసి శ్రవంతి మిత్రాని తీసేస్తే నలుగురు తీసేస్తే ఆరుగురు మిగిలారు అనమాట. ఇంకా అంటే నామినేషన్స్లో ఫైట్ చేయాల్సిన వాళ్ళు. వాళ్ళల్లో అశుకి నటరాజ్ మాస్టర్కి మంచి ఓటింగ్ అనేది పడుతుంది. అంటే వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో అయితే లేరు. అశు లేదు, అలాగే నటరాజ్ మాస్టర్ కూడా లేదు. ఇక ఆ తర్వాత అజయ్ ఉన్నాడు అనమాట. అంటే ఫస్ట్ స్థానంలో అశు ఉంది, అంటే శివ తర్వాత స్థానంలో అశురెడ్డి, ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఉన్నారు. కానీ చాలా చోట్ల నటరాజ్ మాస్టర్ ఎక్కువ ఉన్నారు. అశు 4వ స్థానంలో ఉంది. అంటే బిందు శివ తర్వాత 3వ స్థానంలో నటరాజ్ మాస్టర్, 4వ స్థానంలో అశురెడ్డి ఉండగా 5వ స్థానంలో అజయ్ కతుర్వార్ ఉన్నాడు అనమాట. ఇక 6వ స్థానంలో కనుక చూసినట్టయితే మహేష్ ఉన్నాడు. మహేష్ తర్వాత 7వ స్థానంలో హమీదా ఉంది. 8వ స్థానంలో ముమ్మైత్ ఉంది. అంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ముమ్మైత్ అయినా అవ్వచ్చు, లేదా హమీదా అయినా అవ్వచ్చు, లేదంటే అజయ్ అయినా అవ్వచ్చు, లేదంటే మహేష్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇదేంటండి ఇలా చెప్తున్నారంటే అన్ఆఫీషియల్ పోలింగ్స్ని బేస్ చేసుకున్నట్టయితే మిత్ర అలాగే శ్రవంతి కాకుండా ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అయితే ఈ రోజు వరకు అంటే బుధవారం మార్నింగ్ వరకు అయితే ముమ్మైత్ ఖాన్ లీస్ట్లో ఉంది. మరి ఈరోజు గేమ్ కానీ లైవ్లో కానీ ఏదైనా బిగ్ సంఘటన జరిగితే మేబీ రివర్స్ అవ్వచ్చు. అయితే నిన్న గేమ్లో బిందు కాయిన్స్ కొట్టేసినందుకు హమీదాకి చాలా పేరు వచ్చిందంటే చాలా స్మార్ట్గా గేమ్ ఆడిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు.